వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి విఫలమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సీబీఐ ఎంక్వైరీలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఒక్క మంచి పనైనా చేశారని ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా అనిల్, వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఇద్దరూ ఫెయిల్ అయ్యారన్నారు. ఓ ఎంపీ నకిలీ విత్తనాలు సరఫరా చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాకి ప్రధానంగా మొదటి 2.5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ గారు ఉన్నారు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటూనే నెల్లూరులో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల, పూర్తి చేస్తాం కాదు కదా, మధ్యలో వదిలేశారు ప్రాజెక్టులని. ఇప్పుడు పెద్దలు చెప్పారు వైడనింగ్ ఆఫ్ కెనాల్, ఉన్న కెనాల్ లైనింగ్ పగలు కొడతారు, పగలు కొట్టిందాక డబ్బులు విడుదల చేయరు, వాడు పారిపోతారు. అదేవిధంగా సోమశిల లిఫ్ట్ ప్రాజెక్టు తీసుకుంటే ఏకంగా బాబు గారు ఆనాడు పనులు ప్రారంభిస్తే అది ఆపేస్తారు, మొదటి ఫేజ్ 1 పూర్తి చేయకుండా కమిషన్ కోసం ఫేజ్ 2 ప్రారంభిస్తారు. అది ముందల కింది వెళ్ళిందా లేదు, ఇది ఒక పక్కన. ఇంకో పక్కన మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారికి జగన్ గారు అవకాశం ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. వ్యవసాయం బాగుపడిందా జిల్లాలో? లేదు. రైతులకు ఆదాయం పెరిగిందా? లేదు. ఇక్కడ అకాల వర్షాలు పడితే కనీసం రైతులు ఆదుకునే మంత్రి లేదు. మంత్రి గారు దేంట్లో బిజీగా ఉన్నారో మీరు అందరూ ఒకటి తెలుసుకోవాలండి. ఆయన కోర్టులోనే దొంగతనం చేసిన వ్యక్తి, కోర్టు దొంగ ఆయన మంత్రిగా. జనరల్ గా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తాం. ఒక దొంగడు దొంగతనం చేసిన దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేసిన అది కోర్టుకు వెళ్తాడు, శిక్ష పడుతుంది. ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు. సో సిబిఐ ఎంక్వైరీలో బిజీగా ఉన్నాడు. సొంత జిల్లాలో అకాల వర్షాల వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోతే కనీసం మంత్రి గారు ఫీల్డ్కి వెళ్ళి ఏం జరిగింది, ఎన్యూమరేషన్ జరిగిందా జరగలేదా, కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లా, ఇట్లా నష్టపోయారు మనం ఆదుకోవాలని ఏనాడైనా మంత్రి గారు మాట్లాడారని పట్టించుకున్నారని. ఇంకెందుకంటే ఆ కేబినెట్ మీటింగ్ ఎందుకు? వీళ్ళు వెళ్తారు ముఖ్యమంత్రి గారు అంటారు, ఓకే ఈ నిర్ణయాలు నేను తీసుకుంటానండి, వీళ్ళందరూ తలుపుకుని వస్తారు. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నెల్లూరు జిల్లాకు అన్యాయం చేసిపోయినాడు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అదే దారిలో నడుస్తున్నారు. ఆయన నెల్లూరు